టాలీవుడ్ లో వరుస లైంగిక ఆరోపణల కేసుల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే జానీ మాస్టర్ ఉదంతం మరొక మునిపే. జానీ మాస్టర్ తనపైన లైంగికంగా దాడి చేశాడు, తనని ఇబ్బంది పెడుతున్నాడు అంటూ ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు, జుడిషియల్ రిమాండ్ లో జానీ మాస్టర్ ఉన్నారు. ఇక ఉదంతం మరొక మునిపే మరొక అంశం తన మీదకి వచ్చింది. తనపై యూట్యూబర్ హర్ష సాయి లైంగికంగా దాడి చేయడం, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనని లోపరుచుకున్నాడు, తన దగ్గర నుంచి సుమారుగా 2 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నాడు, ఇప్పుడు అడిగేసరికి బుకాయిస్తున్నాడు అంటూ బిగ్ బాస్ లో నటించినటువంటి బిగ్ బాస్ కి ఒక ప్రముఖ రియాలిటీ షో అనేటువంటి బిగ్ బాస్ లో వచ్చినటువంటి ఒక నటి పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. కేవలం డబ్బు కోసమే తనపై ఈ ఆరోపణలు చేస్తుంది అంటున్నాడు హర్ష సాయి. హర్ష సాయి ఆయన స్పందించిన విధానం మనం చూద్దాం. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా చేశారు. ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ అలిగేషన్స్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ. అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు, కేవలం డబ్బులు సంపాదించడం కోసం, డబ్బులు డిమాండ్ చేయడం కోసం మాత్రమే తప్పుడు ఆరోపణలు చేస్తోంది అంటూ కూడా ఆయన ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేశారు. మరోవైపు యు నో అబౌట్ మీ, ద ట్రూత్ విల్ కమ్ సూన్, మీ అందరికీ నా గురించి తెలుసు, త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయంటూ ఆయన ఇందులో మెన్షన్ చేశారు. ఇక కిందే చూస్తే మై అడ్వకేట్ మిస్టర్ తనికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్, అంటే తన తరపున వాదన వినిపించేటువంటి అడ్వకేట్ తనికొండ చిరంజీవి ఈ కేసు పైన ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారంటూ కూడా చెప్తున్నారు. ఇంతకీ నార్సింగి పోలీస్ తనని అరెస్ట్ చేస్తారా లేదా మాత్రం చూడాల్సి ఉంది. మొత్తం మీద తనని మోసం చేశాడంటూ ఒక నటి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం నార్సింగి పిఎస్లో తనపైన హర్ష సాయి పైన 376, 354 మొత్తం 2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. చాలా క్లియర్గా ఇక్కడ రేప్ కేసు అంటూ కూడా నమోదైన విషయం మనం చూస్తున్నాం. కానీ హర్ష సాయి పైన ఎటువంటి చర్యలు ఉంటాయో చూడాలి. ఇక్కడ చాలా క్లియర్గా గతంలో జానీ మాస్టర్ విషయంలో కూడా ఇటువంటి కేసులు నమోదైనప్పుడు ఆయన్ని గోవాలో పట్టుకున్నారు పోలీసులు. సుమారుగా 8 బృందాలుగా విభజించి 8 బృందాలుగా వాళ్ళు విడిపోయి నర్సింగి పోలీసులు సైబరాబాద్ SOT పోలీసుల సహాయంతో మొత్తం మీద పట్టుకున్నారు. ఇప్పుడు హర్ష సాయిని కూడా ఆ రకంగానే పట్టుకునే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, చాలా క్లియర్గా మనం హర్ష సాయి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూస్తున్నాం, మరి స్టోరీలో మెన్షన్ చేస్తారు ఆయన, అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలే, కేవలం నా నుంచి డబ్బు రాబట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్తున్నారు. సో నిజానికి ఆయన పోలీసులు పట్టుకునే అవకాశం ఉందా? ఆయన ఏమో తన తరపు న్యాయవాది దీని గురించి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఎక్కడున్న విషయం వరకు కూడా తెలియలేదు. ప్రస్తుతం నర్సింగి పోలీసు ఆయన పట్టుకునే పనిలో ఉన్నారా? మొత్తం మీద చూసుకుంటే కూడా యూట్యూబర్ హర్ష సాయి పైన కేసులు నమోదైనవి, తనపైన వస్తున్న ఆరోపణల పైన హర్ష సాయి స్పందించడం జరిగింది. కేవలం మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, డబ్బుల కోసమే ఇదంతా ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నాడని అతను చెప్తున్నాడు. నా గురించి మీ అందరికీ తెలుసు, త్వరలోనే నిజ నిజాలు ఏంటో అనేవి బయటికి పడతాయంటూ క్లియర్గా హర్ష సాయి అయితే ప్రస్తుతానికి చెప్తున్నాడు. ఒకవైపు చూసుకుంటే కూడా ఇన్స్టాగ్రామ్లో స్పందించడం అయితే జరిగింది, పూర్తిగా పోస్ట్ పెట్టి మరి ఇవంతా డబ్బు కోసమే ఇదంతా ఆరోపణలు చేస్తున్నాడంటూ హర్ష సాయి చెప్తున్నాడు. హర్ష సాయి మీద కూడా కేసులు నమోదైనాయి, 3 కేసులు నమోదైనాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇన్స్టాలో పోస్టులు పెట్టి త్వరలోనే అన్నీ బయటకు వస్తాయి. మొత్తం మీద కూడా వాదనలు ఉన్న లాయర్ వినిపిస్తాడు. తనను పెళ్లి చేసుకుంటాడంటూ మాయమాటలు చెప్పి మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. పెద్ద మొత్తంలో సుమారుగా 2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నాడంటూ హర్ష సాయి మీద అయితే కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే చాలా దుమారం రేగుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే మాత్రం కూడా 3 సెక్షన్ల కింద సుమారు కేసు పెట్టడం అయితే జరిగింది. ఒకవైపు రేప్ కేసు, సెక్షువల్ అసాల్టేషన్, లైంగిక వేధింపులకి గురి చేశారు, మోసం చేశారంటూ 376 రేప్ కేసు అంటే 3 సెక్షన్ల కింద, ఒక 354, 328 ఈ 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే ఇదంతా కూడా కేవలం డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నాడంటూ వాళ్ళ నుంచి అయితే వాదనలు వినిపిస్తుంది. వీళ్ళంతా కూడా తప్పుడు ఆరోపణలు చేసి డబ్బులు దండుకోవడానికి మాత్రమే తెలుస్తుంది. నా గురించి మీ అందరికీ తెలుసు, నిజమంతా త్వరగా వస్తుంది. నా కాంటాక్ట్ ఎవరైతే లాయర్ ఉన్నారో చిరంజీవి తనికొండ చిరంజీవిని ఫర్దర్గా నా వైపు నుంచి వాదనలు వినిపిస్తాడు అంటూ పూర్తిగా అయితే అతను ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేగుతుంది. ఏదైతే లైంగిక వేధింపుల పైన బాధితురాలు అందరూ బయటకు వస్తున్నారు ఒకరు, మొన్న అంటే గత 3 నెలల నుంచి చూస్తుంటే రిపీటెడ్లీ ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్ని బయటకు వెలుగులోకి వస్తున్నాయి. హర్ష సాయి మీద కూడా అనేక కేసులు నమోదయ్యాయి. హర్ష సాయి కోసం ఎటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు? ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా?
అంటే మొత్తం మీద కూడా చూసుకుంటే నిన్న మహిళ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, కేసు నమోదైన తర్వాత మహిళను మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించారు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఆధారాలు సుమారుగా 2 కోట్ల వరకు, నేను వాళ్ళ హర్ష సాయికి మరి వాళ్ళ తండ్రి రాధాకృష్ణకి ఇద్దరికి కూడా డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పారు, డబ్బులు అవసరం ఉండి నేను 2 కోట్ల వరకు డబ్బులు ఇచ్చానంటూ బిగ్ బాస్ ఫేమ్కి సంబంధించిన ఆ మహిళ చాలా ఫేమస్ అని కూడా తెలుస్తుంది. ఒక ప్రొడ్యూసర్, బాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది, ఫోటోషూట్స్ చేసింది, చాలా వెల్ నోన్ యాక్ట్రెస్ అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఇదంతా కూడా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేశాడు, రేప్ అటెంప్ట్ నా మీద చేశాడు, అనేక సార్లు లైంగిక వేధింపులకి పాలు పడ్డాడంటూ తను రేప్ అటెంప్ట్ కేసు అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మాత్రము ఒకవైపు చూసుకుంటే వాళ్ళ లాయర్, ఎవరైతే మహిళకి సంబంధించిన బాధితురాలకి సంబంధించిన లాయర్ అయితే ఉన్నాడో అతను ఏం చెప్తున్నారంటే, ఎఫ్ఐఆర్ కాపీ కూడా అతని చేతికి ఇప్పటివరకు ఇవ్వలేదు, వ్యవస్థ సపోర్ట్ చేస్తున్న అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి, గతంలో కూడా ఆయన చాలా అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా పలువురు బయటకు వచ్చి, బాధితులందరూ బయటకు వచ్చి కేసులు పెట్టారు, చాలా మందికి సూసైడ్ టెండెన్స్ ఉంది, ఈయన వల్ల చాలా మంది చనిపోయారంటూ కూడా చాలా మంది వచ్చి బయట చెప్పి మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది. వ్యవస్థని మేనేజ్ చేసే అంత పవర్ కానీ, ఆ పొలిటికల్ పవర్ ఇతని దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పటివరకు మాకు రాలేదు, అట్లీస్ట్ పూర్తిగా కూడా ఏ ఎఫ్ఐఆర్ కాపీ అయినా సరే పబ్లిక్ డొమైన్లో పెడతారు, అంటే ఒక పోర్ట్ఫోలియోలో, అంటే ఏదైతే మనకి యాప్ ఉందో తెలంగాణకు సంబంధించిన టీ యాప్ ఫోలియో ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ పెడతారు. కానీ ఇప్పటివరకు ఆ డేటా ఎర్రర్ అని వస్తుంది, అంటే మీడియా కూడా మొత్తం ఆర్టీవీ కూడా సెర్చ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా డేటా ఎర్రర్, అంటే ఎఫ్ఐఆర్ కాపీ గుట్టు చప్పుడుగా పోలీసులు దాచిపెడుతున్నారా, లేకపోతే దీని వెనకాల ఇంకెవరైనా అస్తం ఉందా, దీన్ని డివేట్ చేసే డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నా అనేది కూడా పూర్తిగా అయితే వినిపిస్తుందని కూడా మొత్తం మీద చెప్పొచ్చు. మొత్తం మీద అయితే 3 కేసెస్లో అయితే హర్షాసాయి బుక్ అవ్వడం అయితే జరిగింది. హర్షాసాయి నుంచి అడ్వకేట్ ఎవరైతే చిరంజీవి ఉన్నా అతను లీగల్గా ఫైట్ చేస్తామంటూ అతని వైపు నుంచి అయితే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు విక్టిమ్ అని ఎవరైతే ఆ మహిళ ఉన్నా తను మాత్రం లైంగిక, మీరు చెప్తున్నట్టుగా చాలా ఫేమస్ యూట్యూబర్ హర్షాసాయి వ్యక్తి, హర్షాసాయి పైన ఒక నటి ఏకంగా ఫిర్యాదు చేసింది. ఆయన తీసిన ఒక సినిమాలో కూడా ఆవిడ ఫిర్యాదు చేసినటువంటి బాధితాలు యాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో వీటన్నిటిపైన నేరుగా ఒకవేళ కనుక ఆయన ఒక నిజాయితీని, నేను న్యాయంగానే ఉన్నాను, ఈ తప్పు చేయాలని నిరూపించుకోవాలనుకుంటే కనుక నేరుగా వచ్చి పోలీసుల ముందు కానీ లేదంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాల్లో హాజరు కావాల్సి ఉండేది. లేరు, ఇవన్నీ కాకుండా కేవలం ఇన్స్టాగ్రామ్ పోస్ట్తోనే సరిపెట్టాడు ఆయన. గతంలో అనే పైన అనేక బెట్టింగ్ యాప్లు ఫిర్యాదులు వచ్చినా, ఇంకేదైనా ఆరోపణలు ఎదుర్కొన్నా నేరుగా వచ్చి ఆయన మాట్లాడేవారు, మీడియాతో ఆయన వ్యక్తిని ఆ యొక్క అభిప్రాయాన్ని పంచుకునేవారు. కానీ ఇప్పుడు కేవలం ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో సరిపెట్టాడంటే ఆయన యొక్క ఆచూకీ హైడ్ చేయాలనుకుంటున్నాడా, ఈ విషయం పైన న్యాయస్థానంలో తేల్చుకుంటానుకుంటున్నాడా, అసలు ఆ పోస్ట్కు సంబంధించి ఏమర్థం అవుతోంది? అంటే మొత్తం మీద చూసుకుంటే 2 విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి, తన ఐడెంటిటీ ఏదైతే ఎక్కడున్నాడో, ప్రధానంగా తన ప్లేస్ ఎక్కడుందో ఆ ఐడెంటిటీని పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు. మరోవైపు నేను లీగల్గా ఫైట్ చేస్తాను, మీడియా ట్రయల్స్కి నేను ఎంకరేజ్ చేయను అనే విధంగా కూడా అతను చెప్పి ఉండొచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం పోలీసులు ఎవరైతే మహిళ బాధితురాలు ఉందో తన దగ్గర నుంచి పూర్తిగా ఎవిడెన్స్ అయితే సేకరిస్తున్నారు. మొత్తం మీద వర్షసాయికి నోటీసులు ఇచ్చే అవకాశాలు కూడా చాలా అయితే కనిపిస్తున్నాయని పూర్తిగా తెలుస్తుంది. లాయర్ మాత్రం పోలీసులతో కనెక్టెడ్ ఉన్నాడని అయితే సమాచారం వస్తుంది, అంటే లాయర్ పోలీసులతో మాట్లాడుతున్నాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఎందుకు ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. గతంలో కూడా అనేక ఆరోపణలు హర్షసాయి ఎదుర్కోవడం అయితే జరిగింది, అంటే వ్యవస్థని మేనేజ్ చేస్తాడు, పొలిటికల్గా అతను ఏదైనా చేస్తాడు, పూర్తిగా కొన్ని కోట్ల రూపాయలు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా బెట్టింగ్ యాప్ల మీద దోచుకొని ప్రజల ప్రాణాలతో ఆడుతున్నాడని కూడా గతంలో కూడా అనేక విషయాలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం హర్షసాయి జస్ట్ ఒక పోస్ట్ పెట్టి సరిపెట్టుకుంటున్నాడా, లేకపోతే పోలీసులు దీని మీద సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తారంటే నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం, అంటే 1 వీక్ వరకు పూర్తిగా నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైం అయితే పోలీసులు ఇస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ టైంలో అతను పోలీసులకు హాజరు అవ్వకపోయినా, నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రాకపోయినా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈలోపు పూర్తిగా దీని గురించి మాత్రం అతను ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ అతను ప్రూవ్ చేసుకోకుండా ఇతను ఈ కమిట్ చేశారు రేప్ అటెంప్ట్కి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటే సుమారుగా హర్షసాయికి 10 ఏళ్ళ జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడే చూసుకుంటే జానీ మాస్టర్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో చాలా మంది బాధితులు బయటకు వస్తున్నారు, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఈ పరంగా అయితే షేక్ అవుతుందని కూడా పూర్తిగా అయితే చెప్పొచ్చు. రైట్ పెట్రిషా, సో మొత్తం మీద ఆయనపై వచ్చిన ఆరోపణల విషయంలో యూట్యూబర్ హర్షసాయి రియాక్ట్ అయ్యారు.